అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కుల ధృవీకరణ వివాదంలో వివరణ కోరింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. ఆశలత చెప్పండి, కొత్తపల్లి గీతకు హైకోర్టు అసలు నోటీసులు ఎందుకు ఇచ్చింది? సుష్మా, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల ధృవీకరణ వివాదం గత కొద్ది కాలంగా చెలరేగుతోంది. గత ఏడాది నవంబర్లో గిరిజన సంక్షేమ ఉద్యోగ అధికారి సంక్షేమ సంఘ అధ్యక్షులు ఈ ఆంజనేయులు, అదేవిధంగా మరొకరు కూడా ఈయన ఎస్టీ కాదు అని ఒక కేసు నమోదు చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే గిడ్డి ఈశ్వరి ఉన్నారో, గిడ్డి ఈశ్వరి అదేవిధంగా ఎంపీ కొత్తపల్లి గీత మధ్య వివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. ఆమె స్థానికేతరాలు కావడంతో పాటు ఆమె ఎస్టీ కూడా కాదు, ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి గిడ్డి ఈశ్వరి కొద్దికాలంగా వాదిస్తూ వచ్చారు. ఇదే విషయం మీద అయితే ఎలక్షన్ తర్వాత ఎవరైతే ఇప్పుడు కొత్తపల్లి గీత ఉన్నారో తనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా సపోర్ట్ రావడంతో అది కొద్దికాలంగా చలామణి అయింది. అయితే కొద్దికాలం క్రితమే ఆమె టీడీపీకి సపోర్ట్ చేయడంతో తమ సొంత పార్టీ నుంచి ఆమెపై వ్యతిరేకంగా ఆమె ఎస్టీ కాదు అని మిగతా పార్టీ సభ్యులతో చెప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా గత నవంబర్లో కేసు కూడా వేయడం జరిగింది. అయితే దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా స్పందించి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి, ఆమె ఎస్టీ అని చెప్పడానికి ఆధారాలు ఏమిటి అనే విషయం మీద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సుష్మా, అయితే ఆశలత ఇప్పుడు కొత్తగా ఈ ఎంపీ గీత ఎవరైతే ఉన్నారో ఆమె ఏమంటుంది ఈ విషయం సంబంధించి? నేను ఖచ్చితంగా ఎస్టీని స్థానికురాలని కూడా ఆమె కొద్దికాలంగా ఇదే విషయం మీద చెప్పుకుంటూ వస్తుంది. కేవలం పార్టీ సభ్యులు తనను బదనాం చేయడానికి ఏ విధంగా చేస్తున్నారు చెప్పడంతో పాటు గిడ్డి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆమె తనపై ఆరోపణలు చేయడం అవి అవాస్తవం అని కూడా ఆమె చెప్తూ వస్తుంది. అయితే ఇదే విషయం మీద ఆమెకు పలుసార్లు ఇదే విషయాన్ని నేను ఎస్టీనని నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని కూడా ఆమె చెప్తూ వస్తుంది. అయితే గిడ్డి ఈశ్వరికి కొత్తపల్లి గీత మధ్య వివాదం కింద ఇది రోజు రోజుకి మారుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నారని కూడా కొత్తపల్లి గీత గతంలో ఆరోపించిన నేపథ్యం కూడా మనం చూసాం. సుష్మా, రైట్, థ్యాంక్ యూ అసలతో.